సర్వాంతర వ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా మీ పరిశుద్ధాత్మను, మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. అంధకార శక్తులు, చీక శక్తులు, దుష్ట సైతాన్య దురాత్మల సమూహాలని యేసునామంలో బంధిస్తుండగా పరిశుద్ధాత్మ యొక్క వాతావరణం నాకు అనుగురించి ఎంతమంది వాక్యం వినిచున్నారో వారికి నాయన గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, దృష్టాంతాలు కనపరిచి మీ నామాన్ని మీరే మహింపరచుకోమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, వైఫ్ ఆఫ్ శ్రీ దాసి సురేషు, కీర్తిశేషులు దాసి సురేష్ గారు నగరపాలక సంస్థలో రికార్డ్ అసిస్టెంట్గా సుమారు 30 సంవత్సరాలు పనిచేసి ది 29/11/2021 ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వారి యొక్క కుటుంబ సభ్యులు, కుమారులు దాసి అవినాషు, దాసి అనూపు,
కోడండ్రు దాసి అంకిత, దాసి ప్రవల్లిక మనవరాళ్ళు, అన్వి ఆర్వీల కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమున మన అంశము నిజమైన దేవుని స్వరము. యోహాను సువార్త 10:1-10 చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకులు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అతడు అవి అతనిని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనిను వారితో అనిను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎటివో వారు గ్రహించుకునలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు. మేతమేచుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ద రియల్ షెపర్డ్, నిజమైన గొర్రెల కాపరి, నిజమైన దేవుని స్వరము, ద రియల్ గాడ్స్ వాయిస్. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. యేసు ప్రభు చెప్పుచున్నాడు, నేనే ద్వారమును అంటున్నాడు. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద డోర్, ఐఆమ్ ద గేట్. నేనే ద్వారమును, నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 14:6 యేసు చెప్పుచున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసు క్రీస్తు లోకమునకు మార్గమై ఉన్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. మత్తయి సువార్తలో ఒక రాజు ఒక విందు చేసి అనేక మంది అధిపతులను పెద్దలను మరి గనులైన వారిని ఆహ్వానించినాడు. అయితే వారందరూ అతని మాటను తిరస్కరించి ఎవరు కూడా ఆ విందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఆ రాజు ఏం చేసినాడు, తన పనివారిని పంపించి మరి మీరు సంత వీధుల్లోకి వెళ్ళండి, మరి మీరు వీధుల్లోకి వెళ్ళండి, మార్కెట్లోకి వెళ్ళండి, ఎక్కడ ఎవరు కనిపిస్తే కుంటివారిని గుడ్డివారిని చెవిటివారిని మూగవారిని నత్తివారిని వికలాంగుల్ని తీసుకొని రండి అని చెప్పినాడు. అప్పుడు వారందరినీ తోడుకొని వచ్చినారు. అయితే రాజువారికి ఏం చెప్పినాడు, వచ్చిన వారికి మీరు చేయవలసిన ఏర్పాట్లు ఏమిటంటే, వీళ్ళకి బట్టలు లేకపోతే మీరు వస్త్రములు ఇవ్వాలి, వీళ్ళకి తల సరిగా లేకపోతే క్షౌరం చేయించాలి, మంచి పన్నీటి స్నానం చేయించాలి, అన్ని శుభ్రంగా చెప్పులు లేకపోతే చెప్పులు తొడగండి, శుభ్రంగా అలంకరించి వీరిని విందుకి మరి తీసుకొని రండి అని చెప్పి అక్కడ ఏర్పాట్లు జరిగించినాడు. అయితే ఇలాగే అందరూ వచ్చారు. చక్కగా వస్త్రము లేని వారికి వస్త్రాలు, మరి తలలు లేని వారికి మాసిపోయిన వారికి తలంటు, అలాగే నూనె పెట్టడము, మరి చెప్పులు లేని వారికి చెప్పులు, ఈ విధంగా అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగాయి. నూతన వస్త్రాలు ప్రతి వారికి ఇవ్వబడ్డాయి. అందరూ చక్కగా అన్ని అలంకరించుకొని విందుకు వచ్చి భోజనానికి కూర్చున్నారు. రాజు ఆ విందులో మరి ప్రతి పంక్తిని తిరుగుతూ ఉన్నాడు, ఎలా ఉన్నారు వీళ్ళు, మరి వీళ్ళందరికీ చక్కని ఏర్పాట్లు జరిగాయా అని రాజు అందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక్కొక్క పంక్తిని
మరి తిరుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చిట్ట చివరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? మాసిపోయిన గడ్డము, మాసిన బట్టలు, స్నానము చేయని అతని అనుభవము కనబడుచున్నది. అప్పుడు అతన్ని అడిగినాడు, సహోదరుడా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అడిగినాడు. అతను మాట్లాడడం లేదు. నేను అన్ని ఏర్పాట్లు చేసినానే, చూడు వీళ్ళందరూ ఎలా ఉన్నారో, మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని అడిగినాడు. అతడు మౌని అయి ఉన్నాడు. పెండ్లి వస్త్రం ఏది? నువ్వు గుమ్మము గుండా వచ్చినట్లయితే నీకు పెండ్లి వస్త్రం ఏది? యేసుక్రీస్తు ద్వారా, ద్వారము అనగా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్ ది డోర్. యేసుక్రీస్తు ప్రకటన గ్రంథము 3:20 చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తన తలుపును తీయగూరునో నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాను. కాబట్టి యేసయ్య ద్వారము తీస్తూ ఉన్నాడు. ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ఇక్కడ యేసు చెప్తూ ఉన్నాడు, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఎలా వస్తాడు అంటే మరి ద్వారము గుండా వస్తాడు. గోడ దూకి రాడు, లేకపోతే వెనక నుండి రాడు దొంగచాటుగా. అతడికి వెనక నుండి రావాల్సిన అవసరం లేదు. యజమాని లేదా గొర్రెల కాపరి ఎలా వస్తాడు అంటే ద్వారము గుండా వస్తాడు. ద ఎంట్రన్స్ గేట్, ఎక్కడైతే ప్రవేశ ద్వారం ఉంటుందో అక్కడ నుండి బయలుదేరుతాడు. రాజు కూడా అంతే, ఎక్కడ ప్రవేశ ద్వారం ఉంటుందో అక్కడ నుండి వస్తాడు. అయితే యేసు చెప్పుచున్నాడు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. మనం ఎంట్రన్స్ గేట్ గుండా వచ్చినట్లయితే అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, లేకపోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అతడు తలుపు తీస్తాడు. గొర్రెలు అతని స్వరము వినను. ద షీప్ ఆర్ లిజన్ హిజ్ వాయిస్. గొర్రెలు అతని స్వరము వినను, వాటిని వెలుపలికి నడిపించును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఇప్పుడు ఈ గొర్రెలకు పేర్లు పెడతాడు. కొంతమంది గొర్రెలకు కూడా పేర్లు పెడతారు. నేను ఒక ఊరు వెళ్ళాను. పొద్దున్నే ఒక విశ్వాసి నన్ను రమ్మని ఆహ్వానించినారు. ఆ ఇంటికి నేను వెళ్ళాను. నిన్నటి దినమున ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వెళ్ళినప్పుడు ఆమె ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తూ ఏమంటున్నదంటే, రాముడు రాముడు అని ఏడుస్తుంది. ఎవరన్నా చనిపోయారా ఏంటి అని నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. సరే కొంచెంసేపు అలా మౌనంగా కూర్చొని, అమ్మా ఎవరు చనిపోయారు అన్నాను. అప్పుడు ఆమె ఒక కుందేలు పిల్లని తీసుకొచ్చింది. ఇదిగయ్యా రాముడు చనిపోయాడయ్యా అంటుంది. అంటే కుందేలుకి ఆవిడ రాముడు భీముడు అనే పేర్లు పెట్టింది. ఆ రాముడు భీముల్లో రాముడు అనేవాడు ఆ కుందేలు చచ్చిపోయింది. ఈమె ఏడవడం ప్రారంభించింది. కాబట్టి కొంతమందికి కుక్కలకి, నక్కలకి, కుందేళ్లకు, పావురాలకి పేర్లు పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ గొర్రెల కాపరి కూడా పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టి వాటిని వెలుపలికి నడిపిస్తున్నాడు. అవి వెలుపలికి వెళ్ళేటప్పుడు ఏ ట్యాగ్ దానికి ఉంటుంది, ఏ పేరు దానికి ఉంటుంది, ఏ బుజ్జి, ఏ చిన్ని, ఏ కాబట్టి ఏ చిన్న చిన్న పేర్లు వాటికి ముద్దు ముద్దుగా పెడుతూ ఉంటారు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుస్తాడు. మరి ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన సొంత గొర్రెలను వెలుపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ముందు నడుస్తాడు. ఒక నాయకుడు లేదా గొర్రెల కాపరి సైన్యాధ్యక్షుడు సైన్యానికి ముందు నడుస్తాడు. అందుకనే మన దేవునికి ఉన్న పేరు ఏమిటంటే సైన్యములకు అధిపతియగు
యెహోవా. ఆయన మనకు ముందు నడుస్తూ ఉన్నాడు, వెనక నడిచేవాడు దొంగ. కొంతమంది నువ్వు బదానే వెనక్కి వస్తానంటాడు, వెనక వచ్చేవాడు దొంగ. గొర్రెల కాపరి కానీ, ఒక సైన్యాధ్యక్షుడు కానీ, లేక ఒక యజమాని కానీ ఎలా నడుస్తాడు అంటే ముందుగా నడుస్తాడు. తన వెనక పరివారం ఉంటుంది, రాజైనా సరే ముందు వెళ్తూ ఉంటాడు, వెనక పరివారం ఉంటుంది. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, గవర్నర్ అయినా ముందు వెళ్తుంటారు, వెనక సైన్యం ఉంటుంది. అయితే ఈ వెనక వచ్చేవాడెవడు? కొంతమంది నక్కి నక్కి వస్తుంటారు, చర్చిలకు కూడా అంతే, టైంకి రారు, అంత అయిపోయేటప్పుడు వస్తారు. ఇక ఆశీర్వాద ప్రార్థన కూడా అయిపోతుంది, ఆమేన్ అన్నప్పుడు వస్తారు. ఎందుకంటే కానుకలతో తప్పించుకునే దొంగలు కొంతమంది, మరి కానుకలు చెల్లించాలేమో ముందుగా వస్తే. దశమ భాగాలు తప్పించుకునే దొంగలు కొంతమంది, అర్పణలు తప్పించుకునే దొంగలు కొంతమంది. ఈ దొంగలంతా వెనక చేరతారు, ముందు వరుసలో కూర్చోరు. చదువు రానివాళ్ళు దొంగలు, సోమరోళ్ళు, నిద్రపోతులు, భక్తి రానివాళ్ళు వెనకాల ఉంటారు, పాటలు రానివాళ్ళు. కొంతమంది నోరు కదిలిస్తుంటారు, పాట రాదు ఏం రాదు. కొంతమంది వాక్యం చదివినట్టుగా వాక్యం రాదు. వీళ్ళంతా వెనక వెనక, నువ్వు ముందు కూర్చొని వెనక కూర్చుంటా అంటారు. కాపరి ముందు నడవాలి. 23వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. కావున చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని దావీదు చెప్తూ ఉన్నాడు. నిజమైన కాపరి దేవుడు, మనకు నిజమైన కాపరి. ద గాడ్ ఈజ్ రియల్ షెపర్డ్. యేసయ్య సువార్తల్లో, ముఖ్యంగా యోహాను సువార్తలో, వియర్లీ వియర్లీ, ట్రూలీ ట్రూలీ అంటే నిజముగా నిజముగా అనే మాటను 25 సార్లు ప్రస్తావించాడు. నేను నిజమైన ద్రాక్షావలిని, ఐ ఆమ్ ద రియల్ వైన్ అంటే నిజము కాని ద్రాక్షాలు ఉన్నాయి. యెషయాగ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఒక ద్రాక్ష తోటను వేశాను, అయితే అవి కారు ద్రాక్షలు కాసాయి, అవి ఫాల్స్ వైన్, బైటర్ వైన్, కారు ద్రాక్షలు కాసాయి. నేను నిజమైన వెలుగును, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ఏసంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండును. వెలుతురులలో 2 రకాల వెలుతురులు ఉన్నాయి, ద లైట్ ఆఫ్ ద ఇల్యూమినేషన్ అండ్ ద లైట్ ఆఫ్ ఎలిమినేషన్. ఒకటి ప్రకాశమానమైన వెలుగు, రెండోది జీవపు వెలుగు. యేసయ్య ఇచ్చేది ప్రకాశమానమైన వెలుగిస్తాడు, రెండవది ఆయన జీవించే వెలుగిస్తాడు. నేను నిజమైన ఉప్పును, ఐ ఆమ్ ద ట్రూ సాల్ట్, ఐ ఆమ్ ద రియల్ సాల్ట్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, యు ఆర్ ద ట్రూ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును?
అది మనుషుల చేత త్రొక్కబడుటకే గాని ఎరువుకైనను మనుషులు ఉపయోగించుటకైనను అది పనికిరాదు. రిఫైనింగ్ సాల్ట్, ఉప్పును రిఫైనింగ్ చేస్తారు, అప్పుడు అది సాల్ట్ అవుతుంది. కాబట్టి ఐఆమ్ ద రియల్ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి నిజమైన ఉప్పును, నేను లోకానికి నిజమైన వెలుగును, నేను లోకానికి నిజమైన ద్రాక్షావల్లిని, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఐఆమ్ ది లివింగ్ బ్రెడ్ ఆఫ్ ద వరల్డ్, పరలోకము నుండి దిగి వచ్చిన నిత్య జీవ ఆహారము నేనే. మీ పితరులు అరణ్యములో 40 ఏండ్లు మన్నాను తినను వారు చనిపోయిరే. ఈ మన్నాను తినువాడు ఎన్నటికిని చనిపోడు, ఎన్నటికిని ఆకలిగొనడు, ఎన్నటికిని దప్పిగొనడు. ఐ ఆమ్ ద రియల్ డ్రింక్ ఆఫ్ ద వాటర్. యోహాను సువార్త 7:37 అంటున్నాడు, మీలో ఎవడైనను దప్పిగొననెడలా అతడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు వాని కడుపులో నుండి ఊరడి జీవ జల నదులు ప్రవహించునని వారితో బిగ్గరగా చెప్పాడు. యేసయ్య దగ్గర ఎంతో జలమున్నది, జీవజలము. సమరయ స్త్రీతో చెప్పినాడు, నీవిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొననేమో కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిగొనడు. ఎందుకనగా నేను వానికిచ్చడి నీళ్లు వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. ద లివింగ్ స్ట్రీమ్ ఆఫ్ ద లివింగ్ వాటర్, ద లివింగ్ స్ట్రీమ్, నీటి బుగ్గ, జీవజలముల బుగ్గ యేసయ్య నొద్ద ఉన్నది. యేసయ్య నిజమైన జీవాహారం, యేసయ్య నిజమైన పానీయం, రియల్ డ్రింక్ ఆఫ్ ద వాటర్. ఈ వేసవిలో నీకు జీవజలం ఇచ్చేవాడు, నీకు జీవాహారం ఇచ్చేవాడు, నీకు నిత్య జీవం ఇచ్చేవాడు యేసు నొద్దకు రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యము ఏమని చెప్పుచున్నది, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అన్యుడు అంటే ఇక్కడ అదర్స్ అంటే దేవుని సంబంధి కాక, పరలోక సంబంధి కాక, ఈ లోక సంబంధి అన్యుడిగా ఉన్నాడు. అవి వారిని ఎంత మాత్రమును వెంబడించవు. వరల్డ్ అండ్ లట్స్ ఆర్ ఫాల్ అవే, బట్ దోస్ హు ఆర్ డన్ ద విల్ ఆఫ్ గాడ్ షెల్ బి లైఫ్ ఫర్ ఎవర్. లోకమును దాని ఇచ్చలను గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఇంకా యేసయ్య ఏం చెప్తున్నాడు, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. తనకు ముందుగా వచ్చిన వారు దొంగలు, దోచుకొని వారై ఉన్నారు. లూకాసువార్త 19:99 గొర్రెల గురించి యేసయ్య చెప్పినాడు, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. ఆ 99 మంది గొర్రెలను అతడు విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు వెళ్ళి వెదకడా. అవి దొరికినప్పుడు సంతోషించును కదా. కాబట్టి ఇక్కడ ఈ గొర్రె దొరకాలి. యెహెజ్కేలు గ్రంథము 34:1 వారి కాపరులు దొంగ కాపరులు, వారు వాటిని మేపరు, వారు పాలు తాగుతారే కానీ పిండుకుంటారే కానీ వాటిని ఎంత మాత్రము పట్టించుకోరు అని ఆ కాపరుల గురించి, తిండిబోతు కాపరులు
వాళ్ళ గురించి చెప్తున్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు వెలుపలికి వచ్చుచు మేత మేచుడును. దొంగ దొంగతనమును నాశనమును చేటుకొచ్చును కాని మరి దేనికి రాడు. జీతగాడు జీతగాడే గనుక అతడు తోడేలు వచ్చుట చూచి పారిపోను. ఏ సర్వెన్ షెల్ఫ్లీ. జీతగాడు జీతగాడే. ప్రార్థన చేసుకుందాం. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు లేఖనాల్లో నుండి బయలుపరచబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ప్రతి వారి హృదయాల్లో ముద్రించి క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యములు, ఆశ్చర్యములు, మహత్కార్యములు, దృష్టాంతములు, సాదృశ్యములు కనపరిచి నీ వాక్యమనే వెలుగులో ప్రతి ఒక్కరు రక్షించి ఆకర్షించి మీ బిడలుగా మార్చుమని, మీ కుమారులు కుమార్తెలుగా మార్చుమని, ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించి నిత్య జీవములు పాలు భూముల ముందుకు సహాయం చేయమని నజరేడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని దురుండి వచ్చి అన్ని సహవాసం ఆయన సన్నిధి భూలోకములను సకల పరిశుద్ధులను విశ్వాసకును ఆయన సముఖములో ఉండేంతవరకు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసురాండకు ఇప్పుడు ప్రభు వచ్చి వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం. యేసునామునికి సంపూర్ణ జయము 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 కలుగునుగాక, జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.